నమస్తే. సీఎం హోదాలో రెండవసారి చంద్రబాబు నాయుడు ఏపీ నుండి ఈసారి అయితే ట్రస్ట్ బాన్కి అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అలాగే కార్యకర్తలు, అభిమానులు కూడా ట్రస్ట్ భవన్ దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు అలాగే ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పదలుచున్నారు? మేము ఉప్పల్ కాన్స్టిట్యూషన్లో ఉంటాము. మా ఇల్లు ఉండేది అప్సగూడలో. మేము తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. పార్టీలో క్రియాశీల నెంబర్గా 83 నుంచి. కానీ ఎక్కడ కూడా పార్టీ కోసం కానీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ అన్నిటిని కూడా నిలదొక్కుంటూ, కష్టాలను అలదొక్కుంటూ, ఇబ్బందులను కడపలో మింగుతూ, మేము కష్టాలు ఎల్లబోసుకుంటూ పార్టీని కాపాడుకుంటాం, పార్టీ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ గడిచిన ఈ 20 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి రాగానే ఇప్పటి వరకు పార్టీ వెనుక పడ్డదంటే ఇప్పటివరకు లేవలే. ఇప్పుడైనా లేస్తుందేమో, ఇప్పుడైనా పార్టీ అభివృద్ధి పడుతుందేమో, పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు నడిపించడానికి ఇక్కడంటూ ఒక నాయకుడు కావాలి. నాయకుడు, సరైన నాయకుడు దొరకలే ఇప్పటిదాకా. ఎవరు దొరికినా ఇట్లా వస్తారు, ఇట్లా పోతారు, ఎవరికో అమ్ముడు పోతున్నారు. నాయకుల నిర్లక్ష్యంతో, ఇక్కడున్న క్యాడర్ నిర్లక్ష్యంతో, ఇక్కడున్న సమస్యలతో పార్టీ దెబ్బతింటుంది తప్ప పార్టీని ఎవరూ మోసం చేయలేరు. కేసీఆర్ అన్నాడు, పార్టీని నామరూపం లేకుండా చేస్తాను అన్నాడు. ఇవాళ ఆయనే నామరూపం లేకుండా అయిపోయింది. అలాగే చాలామంది అన్నారు పార్టీలోకి వెళ్ళి బాగా పికప్ అయ్యి చాలా పార్టీని అనగదొక్కి పార్టీలోకి వెళ్ళిపోయిన నాయకులు వీళ్ళందరూ మళ్ళీ రావడానికి సిద్ధపడుతున్నారు, వస్తారు, పార్టీని కాపాడుతాం, పార్టీ మళ్ళీ పురోవైభవం రావడానికి ప్రయత్నం చేయడానికి మేము మా వంతు కృషిగా మేము పార్టీని జెండను బుధాల మీద వేసుకుంటూ పార్టీని కాపాడడానికి. ఇంకొకటి ఏంటంటే, అభివృద్ధి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ, ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది. బడుగు బలహీన వర్గాలను గుర్తించిందే తెలుగుదేశం పార్టీ, వచ్చిందే బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ, పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం, అన్నగారు పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం. కాబట్టి బడుగు బలహీన వర్గాలు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ భూస్థాపం చేసిన పార్టీని పైకి తేవడానికి ప్రయత్నం చేయడానికి మనం అందరం కూడా కంకణబద్ధమై పార్టీని కాపాడాలి, పార్టీని పునరుద్ధరించాలి. పార్టీని అనేక సంక్షేమంలో ఉంది, దాన్ని కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి లేపడానికి ప్రయత్నం చేయాలి. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మళ్ళీ పోతే జిల్లా స్థాయి, కాన్స్టిట్యూషన్ స్థాయిలో లేపాలి. పార్టీని లేపుకుంటూ కార్యకర్తలను అమేకం చేస్తూ, క్యాడర్ ఉంది, నాయకులు లేరు. క్యాడర్ పార్టీకి ఓటర్ ఉంది, నాయకులు లేరు. ఓటర్ ఉంది, క్యాడర్ ఉంది, కానీ నాయకులు లేరు. అందుకనే నాయకులను పునరుద్ధరించుకొని మన దాంట్లో మనమే నాయకులం కావాలి, మన దాంట్లో మనమే క్యాడర్ మెయింటైన్ చేయాలి, మన దాంట్లో మనమే పెద్దరికం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.